कोटिंग के कोट माने తమ్ము రోగాలు నొప్పులాయే
విధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి అఫీషియల్ గా మొట్టమొదటిసారిగా మరి ప్రతిష్టాత్మకమైనా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరుడు చంద్రశేఖర్ గౌడ్ గారికి మరి విచ్చేసినటువంటి పెద్దలందరికీ వాటి వాస్తవాలకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి మా మహిళా సోదరి మనందరికీ మరి మా కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి మా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి వీధి వీధిన ఒక చిన్న గల్లీ గల్లీన వార్డు వార్డున మరి పట్టణమంతా కూడా పట్టణ ప్రగతి కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి ఎక్కడికక్కడ మరి హరితహారం కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి మీరు చూస్తున్నటువంటి మరి ఈ రోజు ధర్మపురి రోడ్ సైడ్ 15వ వార్డులో ఆల్రెడీ ఒక రెండు రోజుల మొక్కలు గతంలోనే పెట్టుకొని ఉన్నాము మొన్ననే మినిస్టర్ సార్ వచ్చినప్పుడు కొప్పుల ఈశ్వరన్న గారు వచ్చినప్పుడు అంటున్నారు చాలా చక్కగా పెట్టారు ధర్మపురి రోడ్ సైడ్ వస్తుంటే ఇంతకు ముందు చెత్తకుప్పలే కనిపిస్తూ ఉండేవి మరి గతంలో హరితహారం కార్యక్రమంలోనే చక్కగా రెండు వరుసలుగా చెట్లు పెట్టారు మంచిగా ఏది చాలా చక్కగా సంతోషం అనిపిస్తుంది అన్నారు మరి ఇప్పుడు మల్టీ రో ప్లాంటేషన్ ఇప్పుడు స్పెషల్గా ఇచ్చారు మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు మరి మూడో రో కూడా మేము అందరం కలిసి పెట్టడం జరిగింది మరి అలాగే మరి ముఖ్యంగా మరి వర్షాకాలం స్టార్ట్ అయింది మరి డీలాబిటేటెడ్ కండిషన్లో ఉన్న స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో పట్టణ ప్రగతి కార్యక్రమం కింద అవి కూడా రిమూవ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రమాదకరంగా కూడా అవి మారవచ్చు మరి చాలా ఏళ్ళుగా ధర్మపురి రోడ్ సైడ్ ఒక డిలాబిటేటెడ్ కండిషన్లో రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి అవి కూలిపోయి నీలమటం అయ్యే పరిస్థితిలో ఉన్నాయి మరి ఈరోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వాటిని కూడా తీసివేయించడం జరిగింది మరి 23వ వార్డులో ధర్మశాఖ దగ్గర గతంలో మీరు చూస్తున్నారు మన మీడియా సోదరులే చూశారు పట్టణ ప్రగతి ఫస్ట్లో మొత్తం తుమ్మ చెట్లు ఎంత ఘోరంగా ఉంటే అంత ఘోరంగా దుర్గంధం ఒక పెద్ద తుమ్మ చెట్ల వనంగా ఉండేది అది మొత్తం చెత్త కుప్పలు అన్నీ కలిసి కొన్ని ట్రిప్పుల కొన్ని వందల ట్రిప్పుల చెత్తను అక్కడ నుంచి రిమూవ్ చేయడం జరిగింది ఇప్పుడు చూస్తే చాలా మంచిగా కనిపిస్తుంది అక్కడ అదంతా కూడా ప్లాంటేషన్ చేయవలసిందిగా వార్డ్ ఇన్ఛార్జ్కి అలాగే మా హరితహారం ఇన్ఛార్జ్ గారు ఎఫ్ఆర్ఓ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి ఎక్కడికక్కడ కూడా వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఎంతో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు ఏ సమస్యలు ఉన్నాయో వార్డు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు మా వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు ఆర్పీలు ఉన్నారు మెప్మా సోదరి మనులు అలాగే అంగన్వాడీలు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా నోట్ చేస్తూ ఉంటున్నారు టెంపరీగా ఉన్న ఇమీడియట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది డ్రైన్స్ డీసిల్టేషన్ చేయడం కానివ్వండి బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానివ్వండి ఇలాంటివన్నీ టెంపరీగా జరిగేవన్నీ ఇమీడియట్గా అయిపోతూ ఉంటాయి అంటే రొటీన్గా జరిగే యాక్టివిటీస్ కాకుండా ఇంకా ఎక్కువగా తరువుగా డ్రైవ్ మోడ్లో మరి రోడ్ల క్లీనింగ్ కానివ్వండి బుషెస్ కటింగ్ కానివ్వండి డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి వారి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు భాగస్వామ్యులు అవుతూ ఉన్నారు మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు నేను మా మహిళా సోదరి మల్లెలను కోరేది ఒక్కటే ఎక్కడికక్కడ చెత్త బుట్టలు తడిచెత్త పొడి చెత్తల బుట్టలు ఇవ్వడం జరిగింది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అన్నీ కరెక్ట్గా వాడండి మీకు అందరు చెత్త బుట్టలు వచ్చినాయి కదమ్మా మరి అవన్నీ తడిచెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వండి మంచిగా మేము డిఆర్సీసీ కూడా కట్టుకొని ఉన్నాము పొడి చెత్తని ప్లాస్టిక్ అట్టముక్కలు ఇవన్నీ ఉన్నాయి కూడా మరి రీసైక్లింగ్కి వచ్చే విధంగా కూడా అవి రీసైక్లింగ్కి వెళ్ళే విధంగా కూడా డిఆర్సీసీ పెట్టుకొని ఉన్నాము తొందరలోనే అది కూడా ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కటి ఇంకేదైనా ఏరియాలో చెత్తబుట్ట రాకపోతే ఆర్పీ మెప్మా సోదరి మనీలు రికార్డ్ చేసుకొని మాకు ఇవ్వండి కొన్ని వార్డులలో మా దృష్టికి వచ్చింది వాళ్ళు లేకనో మనం చెత్తబుట్టలు ఇచ్చే టైంలో వాళ్ళు లేకనో కొన్ని మిస్ అయ్యిందో అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవ్వండి వారికి కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా దాదాపుగా 95% అయింది వాళ్ళు లేనప్పుడో లేకపోతే వీళ్ళు వెళ్ళిన మేము పంచినప్పుడు వాళ్ళు లేకపోవడము వేరే ఊరికి వెళ్ళడము మరి కొన్ని రీజన్స్ వల్ల కొన్ని దగ్గర రాలేదని విన్నాము డెఫినెట్గా వాళ్ళకు కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది మీరు మాత్రం వాటిని సక్రమంగా వాడి మా చెత్త బండ్లు వస్తున్నాయి ప్రతి ఇంటింటికి వస్తున్నాయి గతంలో 17 మాత్రమే చెత్త బండ్లు ఉండేవి మరి మేము వచ్చిన తర్వాత ఒక 30 చెత్త ఆటోలను స్వచ్ఛ ఆటోలను తీసుకోవడం జరిగింది మరి అవన్నీ కూడా వార్డు వార్డుకి క్రమం తప్పకుండా వస్తున్నాయి చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి తప్ప వాటిని సక్రమంగా వాడేయండి చెత్త వాటికి ఇచ్చేయండి మరి పర్యావరణాన్ని హితం కోసం మనవంతుగా మన బాధ్యతగా మనం ముందుకు రావాలి ఎందుకంటే ఈరోజు గాలి కాలుష్యమైన భూ కాలుష్యమైన అన్ని కాలుష్యం జరుగుతున్నాయంటే చెత్త వల్లనే మనం చెత్త వేరు చేసిస్తే దాన్ని అలానే తీసుకొని వెళ్తారు తడి చెత్త అనేది మంచి ఎరువుగా తయారు చేస్తాము పొడి చెత్త అనేది రీసైక్లింగ్కి వెళ్ళి పేపర్ ప్లేట్లు గానో గ్లాసులు గానో ఇంకే వస్తువులు గానో మనకు వస్తుంది అందుకని మార్పు అనేది ఒక ఇంటి నుంచే ప్రారంభం కావాలి మీరందరూ కూడా సహకరించండి పట్టణ ప్రజల సహకారంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాము మరి చాలామంది అభివృద్ధి ఓర్వలేక ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు వాటికి మేము ఎప్పుడు గడవము అభివృద్ధి చేద్దామనే వచ్చాము చేసి తీరుతాము అభివృద్ధి దశలో ముందుకు వెళ్తాము మా
మాకు సహకరించడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. ప్రజలందరికీ కూడా తెలుసు గతంలో అభివృద్ధి ఏం జరిగింది, ఇప్పుడు అభివృద్ధి ఏం జరుగుతుంది అనేది. మరి మరీ ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు ఎన్నో తీసుకొస్తున్నాము. గౌరవ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ అన్న గారు, మన జగిత్యాల నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్ అన్న గారు ఇప్పుడు కూడా స్పెషల్గా కొన్ని వార్డ్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మరి ప్రజలతో మమేకమై ఎప్పుడు కూడా ప్రజల సమస్యలు తీర్చే దిశగానే, ప్రజల సంక్షేమం దిశగానే మా కౌన్సిల్ పనిచేస్తూ ఉంటుందని, మేమైనా పనిచేస్తూ ఉంటామని మరి సందర్భంగా కోరుకుంటూ, మీ భాగస్వామ్యం ఎప్పుడు కూడా కార్యక్రమాల్లో ఉండాలని కోరుకుంటూ, మరి పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరి మల్లకి, వార్డు వాస్తవ్యులందరికీ కూడా పేరు పేరున, అలాగే ప్రత్యేక ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినటువంటి సోదరు చంద్రశేఖర్ గౌడ్ గారికి, మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు మన నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఇతర గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ ఉన్నారు, వారందరికీ కూడా పేరు పేరున మీడియా సోదరులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా పట్టణ ప్రజలు భాగంగా డ్రైన్లు శుభ్రం చేయడమే కావచ్చు, అదేవిధంగా ఏదైనా ఇల్లు కానీ పాడుపడ్డ ఏమైనా ఉంటే డైలాపిటెడ్ కండిషన్లు అవన్నీ కూడా తీసివేయడం, చెత్తా చెదారం తీసివేయడం, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన పెంచే విధంగా కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ రోజు కొన్ని ఎక్కువ మంది స్టాఫ్ వైజ్ చేస్తూ ఉన్నాం, కానీ ఇది 10 రోజులు కంటిన్యూ చేసే కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా మరి మనకు డబ్బులు ఇవ్వడంతో జగిత్యాల పట్టణానికి సరిపోయే నాటోలు, సరిపోయే ట్రాక్టర్లు, సరిపోయేంత లేబర్ను కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మన గౌరవ చైర్మన్ గారు, కమిషనర్ గారు, డి గారు అధికారులు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, సిబ్బంది అందరూ కూడా దీంట్లో వారి పాత్ర చాలా గొప్పది. వారందరికీ కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయినా కానీ కొన్ని లోటుపాట్లు కనబడుతున్నాయి. దానికి కారణం జగిత్యాల పట్టణం బాగా స్పీడ్గా పెరుగుతున్నది. వాస్తవానికి వేరే పట్టణాలు ఇంకా బాగా పెరిగిపోయినాయి, మనం ఎప్పుడో పెరిగేది ఉండే. ఆగి ఆగి తెలంగాణ వచ్చినాక మన ముఖ్యమంత్రి జిల్లా చేసినాక ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంది, ఒక పట్టణం అంటే ఏంది అన్నట్టు కనబడుతున్నది. పెద్ద రోడ్డుకు డివైడర్లు పెద్దవి కావచ్చు, సెంటర్లో చెట్లు పెట్టడే కావచ్చు, మన కలెక్టర్ బంగ్లానే కావచ్చు, తల్లి పిల్లల కోసం దవాఖానా కావచ్చు, ఈ రకంగా నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్, చదువుకునేటోళ్ళకి వ్యవసాయ కళాశాల, దగ్గరనే పండ్ల మార్కెటు, ఎన్నటికెళ్ళో మూతవాడ రైతు బజార్ ఇవాళ ఓపెన్ చేసుకున్నాం మనం. అక్కడనే మన మత్స్య కార్మికులకు కూడా లోపల మళ్ళీ 20 లక్షలతోటి అక్కడ రూమ్ లెక్క చేయించేయడం జరుగుతూ ఉన్నది. అంటే ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని పనులు చేస్తున్నాం. దాంతోపాటుగా కళ్ళపల్లి చెరువు, చింతకుంట చెరువు లోతు వేసుకున్నాం, మత్తడి తుమ్ము మంచిగా వేసుకోవడం కాక దాన్ని అందంగా కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ కళ్ళపల్లి చెరువు కాడ కూడా మంచిగా తంతలు కట్టడం, లైట్లు పెట్టడం అన్నీ అయినాయి. బతుకమ్మ తంతలు చింతకుంట కాడ కూడా అయినాయి. మరి ప్రతి వాళ్ళం పుడితే చనిపోక తప్పదు. ఇక్కడున్న ప్రతి వాళ్ళు చింతకుంట శ్మశాన వాటిక చూసి వాళ్ళు 50 ఏళ్ళ కింద చూసి ఉంటారు, ఒక ముసలిళ్ళు ఉంటే 70 ఏళ్ళ కింద చూసి ఉంటారు, ఒకళ్ళు 10 ఏళ్ళ కింద చూసి ఉంటారు, ఒకళ్ళు 2 నెలల కింద చూసి ఉంటారు. కానీ ఆనాటికి ఈనాటికి ఎట్లుండదు ఒక్కసారి పోయి చూసిరా, మీరు చూసేస్తే తప్ప దాని సంగతి తెలియదు. ఇవాళ చనిపోయిన వాళ్ళకు రూములు లేకపోతే కిరాయిలు ఇబ్బంది పెడితే ఆడ రూములు ఉన్నాయి. దబన చనిపోయిన వాళ్ళు పిల్లలు అమెరికాలో, దుబాయ్లో, బొంబాయిలో ఉంటే ఇంట్లోంచే పరిస్థితి లేకపోతే ఆ శవాన్ని పెట్టడానికి మార్చునే ఉన్నారు. దినం గడిచేదానిక కిరాయి ఇంట్లో ఉండనియరు అంటూ ముట్టుంటుంది, చిన్నగా ఉంటుంది అంటే సౌలత్కు వంట చేసుకునేటందుకు వంట రూమ్ ఉన్నది, బాత్రూములు ఉన్నాయి, దాంతోపాటుగా గ్యాస్ తోటి దానం చేసేది కూడా పెడుతున్నాం. ఇంకా కూడా ఒక చాలా పని మిగిలినది, మంచి అక్కడ ఒక చెట్టు చేమ పెట్టి దాన్ని అందంగా చేస్తున్నాం. ఎన్నడూ కూడా అక్కడ ఒక 10 లక్షల పని చేసే ధైర్యం ఇవ్వాలి చేయలే, అట్లాంటిది 1 కోటి రూపాయల పని చేసామని చెప్పి మీ అందరికీ ధైర్యం చేస్తున్నాం.
అన్ని వర్గాలను కలుపుకోబోతున్నాం అక్కడ ఉన్న వివిధ వర్గాలే కావచ్చు వేరే మతస్థులు కావచ్చు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా మా స్థానిక అక్కడ మన కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళతో మాట్లాడడం నేను కూడా వ్యక్తిగతంగా ఆ స్మశాన వాటికకు ఓ 10 సార్లు పోయి దాన్ని బాగు చేయడం జరిగింది అట్లనే ఈ బీట్ బజార్ ఇంకా సినాన కెరక ఇల్లు కట్టుకుందామంటే సక్క పర్మిషన్లు రాకపో దాన్ని కూడా ఇయాల ఇండ్ల ఏరియా బీట్ మందమే వ్యాపారము మిగతా ఇండ్లు అని చేసాం వాస్తవానికి ఆన్ని కలిపి గోదాం ఏరియా అంతా ఇండ్ల వ్యాపారం అని పెట్టారు ఎట్ట వరకు వాళ్ళకి ఇండ్లకు పర్మిషన్లు రాలే ఇవాళ ఎట్లా కట్టుకున్నారో అలకేరిక కొండల గార్డెన్ ముందర గంతే అలా ఎట్లా కట్టుకున్నారో అలకేరిక మీకు తెలుసు లోన్ రాలే పర్మిషన్ రాలే ఉన్నోళ్ళు ధర తక్కువ కమ్ముకున్నాడు దొంగత కానీ ఇవాళ అట్లా కాదు ఇవన్నీ కూడా చేసినాం దాంతో పాటుగా ఒక పెద్ద మోరి సమస్య కూడా ఉన్నదని చెప్పి ఇంతకు ముందే రాజ్ కుమార్ చెప్పిండు సమీర సేన్ కూడా చెప్పిండు అదే విధంగా 24 కౌన్సిలర్ గురాల రామ్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు చైర్మన్ గారికి చెప్పారు ఇక్కడ నుంచి అక్కడికి ఎల్ఎల్ గార్డెన్కి వెళ్తాం సో ఆ సమస్య కూడా ఎట్లా పరిష్కరించాలని ఆలోచిస్తున్నాం ఏదన్నా ప్రజల భాగస్వామ్యం ఉండాలని రోజు చెప్తున్నా ఈనాడు కూడా చెప్పడం జరుగుతుంది పట్టణ ప్రగతి కార్యక్రమంలో రెండు మనకు ముఖ్యం ఒకటి పారిశుద్ధ్యం వానకాలం ఎన్నో రకాల రోగాలు వస్తాయి టైఫాయిడ్ అంటారు జాండీస్ అంటారు లేకపోతే మలేరియా అంటారు ఇంకేదో ఇంకేదో చికెన్గునియా డెంగ్యూ కొత్త 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 ఇవన్నిటితో పాటు ఈ కరోనా నిన్న రాత్రి మా డ్రైవర్ ఫోన్ చేశాడు అటు చూసి మేము ఎత్తే లోపలనే స్కానింగ్ చేయించాడట ఏంది జ్వరం వస్తే కూడా కరోనా అన్ని జ్వరాలకు కరోనా అంటే మరి ఆ రకంగా ప్రజలు భయపడుతున్నారు మరి అందుకోసం ఈ జ్వరాలు ఎక్కడికి వస్తాయి ఈ దోమలు ఈగలు కలుషితమైన నీరు మన ఇంటి చుట్టూ మంచిగా లేకపోతే ఇది అంత అవుతుంది మరి ఖర్చు తడిసి మోపడైతున్నాడు ముఖ్యమంత్రి గారు గొప్ప వ్యక్తి నాకు కూడా మొదటి ఉచిత డాక్టర్ని కాబట్టి బిల్లులు తెచ్చిస్తున్నా అలా చాలా అన్నో 30 పైసలు 8 అన్నో తెస్తున్నాం తడిసి మోపడైతుంది మరి ఆరోగ్యం కాపాడుకోవాలంటే చెత్త ఉండదు చెత్త ఎక్కడ ఉండదో అక్కడ ఆరోగ్యం మంచిగా ఉంటుంది చెత్త ఎక్కడ ఉండదో అక్కడ ఆరోగ్యం మంచిగా ఉంటుంది చెత్త మురికి ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ అనారోగ్యం రోగం ఉంటుంది ఇది రాసి పెట్టుకోవాలి చెత్త ఏడుంటే అడ రోగం ఉంటుంది రోగం ఉండదు బారాన రోగాలు ఈ మురికితోటే చెట్టి మన ఇంటి ముందు ప్లాస్టిక్ కవర్లో లేచి చెత్తనాళ్ళు బారేయకపోతే చాలు ఒక ఆటో వచ్చినప్పుడు దాన్ని దానికి వేరే అయ్యింది ఆ ప్లాస్టిక్ను వేరేగా వాడతారు ఈ తడి చెత్త ఏదైతే ఉంటుందో మన వంటింట్లోకి వెళ్ళలేదో ఊడిచిందో కోడిగుడ్లు చేపత్తను కూరగాయలు తినేవో తిన్నగా మిగిలిన అంట్లో అది వేరే దిక్కుపోతాయి అప్పుడు మనం మంచిగా చేయొచ్చు ఇవాళ జైత్యాల దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ మొత్తం నిండిపోతే 15 కిలోమీటర్ల దూరాలు తీసుకోవాల్సి వచ్చింది అక్కడ రోడ్డు కూడా చక్కగా లేదు ఈ ఆటోలన్నీ అడిగి పోతే 4 గంటల డీజిల్ కాలుతుంది ఇక చూడని ఇక రాజకీయ వేదిక కాదు డీజిల్ ధర 100 రూపాయలు దాటి పెట్రోల్ ధర 100 డీజిల్ ధర 100కి దగ్గరకు వచ్చే మున్సిపాలిటీ ఖర్చు ఎక్కువైతుందని చెప్పి మళ్ళీ అదో బాధ ముఖ్యమంత్రి గారు అదికు డబ్బులు ఇస్తే ఇవో ఈ రకంగా మన ఖర్చులు కూడా పెరుగుతున్నాయి చాలా గొప్పగా నెలకు 90 లక్షల రూపాయలు ఇస్తుంది నెలకు 90 లక్షల రూపాయలు జగిత్యాల పట్టణానికి మనం గట్టి ట్యాక్సులు కాక కానీ ఖర్చులు తడిసి పోపడేస్తున్నాయి టౌన్ పెరుగుతున్నది ఇల్లు మనం కట్టుకుంటున్నాం కొద్ది వెనుకకు జరిగి కట్టుకోవాలి దయచేసి వెనుక జరి కడితేనే మనం మోరి కట్టద్దు వెనుక జరి కడితేనే కరెక్ట్ స్తంభం వేస్తుంది వెనుక జరి కట్టుకుంటేనే నల్లలైన వేస్తుంది నల్లూళ్ళు వచ్చిర్రు రోడ్డంతా తవ్వేసి నల్లూళ్ళు పెడతారు అలా పక్కకి వెళ్ళి చాలేక నడిలోకి తవ్వుతాయి మరి పైప్ లైన్లకు నేను ఒక ఆడికోతే చూడు సార్ రోడ్డంతా తవ్వేసాను మరి ఏడికి వెళ్తావు అలా పైప్ లైన్ అయితే వేయాలి కదా 50 ఏళ్ళ కింద పైప్ లైన్లు ఇవాళ ఇక్కడ జైతాళ్ళ రాజకీయాల నాయకులు ఎవ్వరు కూడా కిందికి వెళ్ళి మిద్దానికి ధైర్యంగా చెప్తున్నా వీళ్ళు రాజకీయాలకు రాకముందు చేసిన పైప్ లైన్ అక్కడ నటరాజ్ సర్కిల్స్ కాదు పోయేది మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ధర్మ సముద్రానికి వెళ్ళి ఎలకబాయి వాడకాడికి వెళ్ళి ఇప్పుడు వాటర్ ట్యాంక్లు ఎక్కితే నీళ్ళ బాధ సర్కిల్స్ ఎవరు అక్కడ ఎప్పుడు కారుతాయి నీళ్ళు ఆ పైపులు దొరికితేనే లేవా అందుకోసం చేయాల్సి వస్తుంది సెంటర్ లెక్కలు ఎందుకు తవ్వుతున్నాం రోడ్ చిన్నగా ఉంటే సెంటర్ లెక్కలు తవ్వాల్సి వస్తుంది నేను ఏ వాడకటమ్మా పోయి 35 రా
రోడంతా మరి ఉన్నదగ్గింతంతా మబ్బుకవాడ కట్టు నా చిన్నప్పుడు వెరిగినేరియా అనేది అంతా రోడంతా మరి ఏడుకెళ్ళాలి కొద్దిగా పక్కకెళ్ళితే మోరిపాడైపోయింది ఏడుకెళ్ళి ఒకడికైతే కాంట్రాక్టర్ వేసుకుంటే పోవాలి కదా మన కోసం ఆగడు కదా కాబట్టి దయచేసి ప్రజలను ఆ విషయంలో ఆలోచించాలి ఇక మూడోది అతి ముఖ్యమైన విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా శ్రీశైలంలో చెప్తా ఉన్నారు రేపటి తరం కోసం కూడా మనం చేయాలి ఆస్తులు సంపాదిస్తే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలి అడవులో ఒదికి నరికి పారేసి తరిగిపోయి పట్టణాలు వెరిగిపోయి ఆటోలకెళ్ళి సైకిల్ మోటార్లకెళ్ళేది పీల్చుకుంటే ఐదు నిమిషాలు చచ్చిపోతాం ఈ మురికి వాసనలకెళ్ళి వచ్చేది మనం చచ్చిపోయే కాలేనా అన్ని విషవాయువులేనా మరి ఆ విషవాయువు పీల్చుకునేది ఏంటో అంటే చెట్లు మరి ఆ చెట్లు పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది ఇక ఆ చెట్లు పెడతా పోతుంటే దాన్ని కూడా కొందరు అంటారు అరే లక్షల చెట్లు అంటే ఏడ కనబడుతున్నాయి అంటే కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనది అంతకుముందు 5000 చెట్లు వేయించి కూడా ఇయ్యలేదు ఆడింది ఆడింది నిమాయిష్ పోయిన సంవత్సరం కల్లా చాలు చేసాం ఈ సంవత్సరం ప్రతి కాడ నర్సరీలు పెట్టి లక్షల చెట్లు పెంచుతున్నాం లక్షల చెట్లు కానీ వాటిని కాపాడాల్సిన బాధ్యత మా అక్క చెల్లెళ్ళది అన్నదమ్ములు చెప్తలేదు అసలు ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు ఎందుకంటే నేను ఇదివరకు దానికి చెప్పిన ఇవన్నీ విషవాయువులు అవేమో చెట్టు పీల్చుకునే మనం పీల్చుకునే ప్రాణవాయువు ఆ చెట్టు ఇచ్చే ఇవాళ మీరు ఏ బంగ్లా కింద కూర్చున్న దానికంటే ఆ చెట్టు కింద కూర్చుంటే మంచిగుంటుంది మరి ఎందుకు పెట్టుకోవద్దు ఇంటింటి ముందు చెట్టు నువ్వు కదంబ పెడతావా బహునియా పెడతావా బాదం చెట్టు పెడతావా వ్యాప చెట్ట కానువు చెట్ట ఏదో ఒక చెట్టు పెట్టుకోవాలి ఇంటి ముందట జిట్రై చెట్ట ఏదో ఒక చెట్టు పెట్టుకోవాలి ఇంట్లో జాగుండదు బంగ్లా మీద గోడ మీద పెట్టుకుని ఇంటి ముందర గోడ మీద పెట్టండి ఇంటి ముందర మనం మోరు ఉంటే ఆ మోరు పొంటి పెట్టుకుని కుండీలు ఆ కుండీలలో చెట్లు పెంచండి ఇవాళ ప్రభుత్వ తరఫున 50 రోడ్ల పెద్ద పెద్ద కుండీలలో పెట్టి చూపిస్తున్నాం ఎడెవరం కూడా పెడతాం ఇక ఇంటింటికి కూడా ఇక 10 కుండీలు ఇవ్వాలంటే సాల్తుందా సర్కార్ సర్కార్ అంటే ఇది మనమే ప్రభుత్వం ప్రభుత్వమే మనం కాబట్టి 10 కుండీలు కొనుక్కొని 10 కుండీలలో చెట్లు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఆ కుండీలలో ప్లాస్టిక్ డబ్బాలలో ఎట్లా పెరుగుతాయి ఒకసారి నా ఎమ్మెల్యే క్వార్టర్ వచ్చి చూడు దయచేసి మన నా ఇంట్లో చెట్లు మంచుకున్నాయంటే నా కౌన్సిలర్ ఉన్నాడే నీదే ఉందా మా అమ్మ పెట్టిందా అమ్మ అంటే మా మిస్సెస్ పెట్టిందా అయితే ఎవరు పెడితే ఇంటికి దీపం ఇల్లాల అంటారు అర్థం కదా మీరు వచ్చి చూసి పెట్టు చాలా ఇండ్లలో ఉంటాయి నిన్న ఒక అమ్మాయి నిన్న ఒక అమ్మాయి ఎవరిలోనే అమ్మాయి మైక్ 34 వాడు గంజు రోడ్లో మా శంకరన్న బిడ్డ సామాన్య కార్మికుడే నేను పెద్ద ఇది కాదు చదువుకుంటుంది పిల్ల ఇంట్లో నేను బరాబర్ చేయ ఇంటి నిండా చెట్లు పెట్టినా అని మైక్ పట్టుకొని చెప్పింది ధైర్యంగా చదువుకునే అమ్మాయి తండ్రి పేరు శంకర్ గంజి రోడ్ గట్లా మన ప్రతి ఆడబిడ్డ ప్రతి పిల్లలు ప్రతి పెద్దలు మా అందరం కూడా ఈ చెట్లు పెట్టాలి చైత్యాల పట్టణాన్ని మనం నందనవనం చేయాలి ఇవాళ ప్రపంచంలో చైనా దేశంలో కావచ్చు బ్రెజిల్ దేశంలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున చెట్లు పెట్టి దేశాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు మన దగ్గర జనాభా ఎక్కువైపోయింది కాలుష్యం గలీజ్ ఎక్కువైపోయింది మన భాషలో చెప్పాలంటే మురుకు ఎక్కువైపోయింది మన ప్రాణకు హాని కలిగే పరిస్థితి ఉంది కాబట్టి ఈ హరితహార కార్యక్రమాన్ని దయచేసి ఇది మన పని అనుకోరు ప్రభుత్వ పని అని అనుకోకూడదు సర్కార్ సహాయం చేస్తుంది చెట్లు ఇస్తుంది బుట్టలు ఇస్తున్నది తప్పన గాలికి పోతుంది ఇక మళ్ళీ మా ఎఫ్ఆర్ఓ సాగర్ రావు రావాలి లేకపోతే మున్సిపాలిటీ రావాలని ఎందుకు చూడాలి మన బాధ్యత కదా ఎవరు ఉంటారు దగ్గర పోవాలి చెట్టు పెట్టాలి అది విరిగిపోతుంది ఇంకొకటి ఒకటి కాయ తెచ్చి పెట్టాలి ఒక కట్టె తెచ్చి పెట్టాలి ప్రతిదానికి మళ్ళీ దాన్నే మనం నిందించడం కాదు ఇలా వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం మనమే ఉంటాం తోట ఎక్కడ కూడా ఏ తోటలో కూడా మొత్తం బతకాయి నాకు మామిడి తోట పడ్డాలి ఎక్కడ ఒక 2 ఎకరాలలో ఏం చేసినా చెట్టు దక్కదు ఆఖరికి ఎత్తకంగా నిమ్మ చెట్లు దక్కుతాయి అవి పెట్టి ఇప్పుడు ఉన్నాయి ఇంత అట్లనే ఒక్కొక్క మట్టికి ఒకటి కానీ మున్సిపాలిటీలో ఇంచుమించు మనం దొరకలేం కదా ఆ చెట్టు తెచ్చిపోయింది ఇంకో చెట్టు తెచ్చి పెట్టుకోవాలి మనం ప్రతిదానికి సఫాయి కార్మికులు మున్సిపల్ కార్మికులు కౌన్సిలరు రావాలంటే కష్టం మన తరఫున ప్రభుత్వం ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తుంది ఈ 90 లక్షలలో ప్రతి నెల 10 లక్షలు తక్కువ కాకుండా 50 కోట్ల రూపాయలు చెట్ల మీదనే పెట్టాలని చెప్పించింది దానికోసం ఒక ఫారెస్ట్ ఆఫీసర్నే పెట్టినాం ఇక్కడ వాయసాగర్
నెలకు 40,000 రూపాయల జీతం ఇచ్చి పెట్టాం. ఆయన తిరుగుతుంది చేతకుని ఎంత చేస్తాడు ఇదే చిన్న ఊరా 30,000 ఇల్లు లెక్కకే ఉన్నాయి. లెక్క లేని ఇల్లు పర్మిషన్లు లేక కట్టినే ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 40,000 ఇల్లు ఉంటాయి. 120,000 జనాభా రోజు 30,000 మంది చచ్చిపోతారు మన జగిత్యాలకు. జిల్లా అయిపోయింది. అంటే జిల్లా జనాభా 10 లక్షలు ఉంటే 150,000 మంది జగిత్యాలు ఉంటే 10 నూటికి 15 మంది జగిత్యాలనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా దయచేసి భాగస్వాములు కావాలి. మీరందరూ కూడా ఇంటింటికి చెట్లు పెట్టాలి. ఇంటి ముందట మోరిలే చెత్త పడేయనియద్దు. ఏదున్నా కానీ తడి చెత్త వేరు, పొడి చెత్త వేరు. అంటే ప్లాస్టిక్ ఆట డబ్బాల వేరు, ఈ వంట సామాన్లు అవి ఇవి వేరుగా ఆటోలకి ఇవ్వండి. తప్పకుండా ఈ పట్టణాన్ని కొంత సమయం పట్టచ్చు, మనం మంచిగా చేసుకుందాం. ఆ సెంట్రల్ లైటింగ్ అవి లైట్లు పాడని అన్నారు. మన కౌన్సిలర్ కూడా ఉత్తరం ఇచ్చాడు ఆ లైట్లన్నీ కూడా మంచిగా చేసుకుందామని చెప్పడం మీ అందరికీ తెలియజేస్తుంది.